श्री देवीदास गारू साई समाजम प्रेक्षकुलकु मरोक्कसारी मनपूर्वक नमस्कार। मन वारं वारं आरोग्य महाभाग्यं शीर्षिकलो मनमुरुकुल गुरिंचि चेप्पुकुंटू उन्नां। ई रोजु मुख्यंगा ओक मुख्यमैन मूलिक चाला मंदिकि तेलियनि मूलिक चाला मंदि नन्नु अडिगारु ई मूलिक एक्कड दोरुकुतुंदंडि अनि। ई मूलिक अरण्य प्रांताल्लोनु ग्रामीण प्रांताल्लोनु కొంచెం కొండ ప్రాంతాల్లోను కొంచెం పెద్ద ఎత్తైన కొండలు వాగులు అవి పారుతున్న దగ్గర దగ్గర ప్రాంతాల్లోను ఎత్తైన మైదాన ప్రాంతాల్లోను ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ చాలా ప్రాంతాల్లో దొరుకుతుంది। దీని కొంచెం అవగాహనగా చిన్న మొక్క ఒకలాగా మొక్క పెరిగిన తర్వాత మరొకలాగా కనిపించి స్వభావం దీనికి ఉంది। దీనికి మసి కాక జంగ కాక మాచి काक अने शब्द उलम संधि पेर तेल इधी वगर चेदू क्रिमिनाशन विषनाशन विषमीद नाशन तरवा कड़पो विधम विष प्रभाव वाल कल चाल रकल व्याधु मूलिक पे असाधारण मूलिक इधी चला प्राता दरकने मूलिक ఎవరకైనా దీని ప్రస్తావన ఏదైనా కావాల్సి వచ్చి దీని అవసరం ఏదైనా కావాల్సి వచ్చి మీరు సంప్రదించినట్టయితే ఈ కొద్ది మూలికలు పట్టుకెళ్ళి ఎవరైనా పెంచుకున్నట్టయితే ఆ మూలిక ఆ ప్రాంతంలో అలా పెరుగుతూ ఉంటుంది। ఎవరకైనా మాకు ఈ మూలిక మేము ఎప్పుడూ చూడలేదండి మాకు దొరకలేదండి అన్నవాళ్ళు ఒకసారి సంప్రదించండి। ఈ మూలిక గురించి దగ్గర దగ్గరగా మనకి ఈ తూర్పు గోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఉంది, కొన్ని మీరు పట్టుకెళ్ళి మీ ప్రాంతాల్లో మీరు పెంచుకోవచ్చు విరివిగా పెంచుకోవచ్చు। ఈ మూలిక వల్ల అనేక లాభాలు ఉన్నాయి। దీని ముఖ్యంగాను దీని కషాయం కాచి తాగినట్టయితే విషజ్వరము విషము తాపము వాతము కఫము శ్లేష్మము విరిగిపోతాయి। కఫ శ్లేష్మాలు పైత్య శ్లేష్మాలతో పాటు కఫాలు శ్లేష్మం మీద పనిచేసే మూలికల్లో ఇది కాకజంఘ కాక జంఘ అంటే కాకజంఘ అంటే కాకి కాలు మాదిరిగా ఉంటుంది, కాకి కాలు మాదిరిగా ఉండడం వల్ల దీనికి కాకజంఘ అని పేరు వచ్చింది। ఈ మూలిక మనకి తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా ఉంది। నేను ఆనవాళ్ళు కూడా బాగా చూడండి, ఒకటికి రెండు సార్లు చూడండి। ఇంకో విచిత్రం ఏంటంటే ఇది గ్రంథస్థమై ఉంది, వెలమసంది గురించి రాశారు గ్రంథస్థం చేశారు, అయినప్పటికీ కూడా ఇంకొకసారి మీరు బాగా చూడండి మొక్క। ఈ చిన్న మొక్క అప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపెడతాను మీకు నేను, పెద్ద మొక్క అయితే దీని రూపురేఖలు ఎలా మారుతాయో చూపెడతాను। ఒకటి ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఉన్నా సరే అందరూ పనిగట్టుకు చూడండి, దీనివల్ల ఒక విచిత్రమైన స్వభావం ఏం జరిగింది అంటే కొంతమంది వ్యక్తులకి నిద్ర పట్టడం లేదండి మాకు, మేము మందులు వాడాము సైకలాజికల్గా మందులు వాడాము చాలా మందులు వాడాము, మాకు అయినప్పటికీ నిద్ర మాకు సరిగ్గా పట్టలేదన్న వాళ్ళకి దీన్ని సమూలం దంచి రసం తీసి నూనెలో కాచి రాసుకున్న వారికి నెల తరబడి నిద్ర పట్టిన వాళ్ళు కూడా వెంటనే విచిత్రంగా నిద్రపడుతుంది, అంచేత దీనికి చీకు వెలగ అనే పేరు కూడా ఉంది। గమ్మత్తైన విషయం ఏంటంటే నిద్ర పట్టిన వారికి ఇది అమోఘమైన మూలిక, ఎన్ని సంవత్సరాలు ఎన్ని వారాలు బట్టి నిద్ర పట్టిన వాళ్ళకైనా ఇది తలకి రాసుకున్న వెంటనే కొన్ని గంటల్లో మత్తు కలిగి నిద్ర వస్తుంది, మానసికంగా ఉన్న ఒత్తిడి పూర్తిగా నయమవుతుంది। మానసికంగా ఒత్తిడి నయమైనప్పుడు కొంచెం వాచాలత్వం కొంచెం మానసికమైన ఆందోళన కొంచెం మనస్థిమితం లేని మాటలు మాట్లాడటం పిచ్చి లాంటి కొన్ని కొన్ని రోగాల మీద పనిచేసే మందుల్లో ఇది ఒక అద్భుతమైన మూలిక, ఒక చక్కటి మూలిక। నేను వివరణ మీకు ఇంకా చూపెడతాను, నేను ఇది మా ఇంటి దగ్గరే పెంచుతున్నాను, నేను మీరు పూర్తి వివరణ తెలుసుకుని ఈ మూలికని ఒకవేళ మేము పెంచుకుంటామంటే మేము మొక్కలు కూడా ఇస్తాను, నేను పట్టుకెళ్ళి పెంచుకోండి। దీనివల్ల చాలా రకాల వైద్య ప్రయోజనాలు ఇంకా ఉన్నాయి, వేరే గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి, మన వస్తుగుణ ప్రకాశకులకు కానీ వస్తుగుణ దీపకులకు కానీ చెప్పబడి లేవు, ఆ విషయాలు కూడా నేను కనుక్కుని మీకు చెప్తాను। నేను దీన్ని ఉపయోగించుకుని అందరూ లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। చిన్న మొక్క కూడా మీకు చూపెడతాను రండి, ఇది కాకజంఘ మొక్క, చిన్నప్పుడు దీని ఆకులు ఇలా ఉంటాయి, పెద్ద అయిన తర్వాత దీని రూపురేఖలు కొంచెం మారుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి వాళ్ళు ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి, ఒకవేళ మేము పెంచుకుంటామంటే ఏదైనా ప్రాంతంలో ఉంటే తెచ్చుకోండి, లేదు మీకు కావాలంటే నేను మొక్క ఇస్తాను పట్టుకెళ్ళి పెంచుకుని
దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గాలి ధూళి ప్రేతం పిశాచాలు ఇలాంటివి పట్టినప్పుడు దీని వేరు మేక రక్తంలో తడిపి మేక రక్తంలో తడిపిన దారంతో చుట్టి కట్టుకున్నట్టయితే నివారణ అవుతుందని కాకజంగ అనే మూలిక వేరు కట్టుకున్నట్టయితే కాకచండీశ్వర తంత్రంలో చెప్పడం దీని వివరణ దీని వేరు ఎలా కట్టుకోవాలని కాకచండీశ్వర తంత్రంలో చెప్పబడి ఉంది. ఈ వివరణ తెలుసుకుని అందరూ సుఖశాంతులు పొందాలని మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.